పదే సమేతంగా సగర్వంగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు నలమడ పద్మావతి రెడ్డి కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నలమడ పద్మావతి రెడ్డి 58172 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత బొల్ల మల్లయ్య యాదవ్ పై గెలిచారు 2014లో తొలిసారి కోదాడ నుంచి గెలిచిన ఆమె 2018లో ఓటమి పాలయ్యారు అనంతరం ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు 2018లో హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయింది అప్పుడు హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పద్మావతి పోటీ చేశారు అయితే ఆ ఉప ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు ఈసారి జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో పద్మావతి రెడ్డి తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇప్పుడు పద్మావతి ఉత్తమ్ ఇద్దరూ గెలవడంతో అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ సభ్యులుగా అడుగుపెట్టనున్నారు